హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాబలి రుచి. ఈరోజు వీడియోలో అన్నంలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పుదీనా చట్నీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకిది ఒక వారం రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా మగ్గించాలి. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. పచ్చిమిర్చి మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక పుదీనా ఆకుల్ని వేసుకుందాం. నేను ఇక్కడ పెద్ద సైజు 2 కట్టలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను. ఇలా తడి లేకుండా వేసుకుంటే మనకి పుదీనా పచ్చడి ఒక 1 పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పుదీనా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించాలి. పుదీనా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మగ్గించాలి. మనకి పుదీనా బాగా వేగిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తిరిగి అదే ప్యాన్లోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక టమాటాలని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. వీటిని కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇక్కడ 2 నిమిషాల తర్వాత మనకి ఇలా నీరు అనేది బయటకు వస్తుంది టమాటాలో. ఆ స్టేజ్లో దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని టమాటా పూర్తిగా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించాలి. చూసారు కదా, టమాటా ఇక్కడ చక్కగా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మినపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, వేసుకోండి. కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు అలాగే ఒక 10 వెల్లుల్లి రెప్పలు, టమాటాలను కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు వేసాం కదా, ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత టమాటాని, తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లుగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. అంతేనండి, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని పోపు పెట్టి కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటున్నాను. వారం రోజుల పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది, అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.